హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు శ్రీనివాసరాజు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మా నాన్న మేమేది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం ముందుదన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే. అందరికీ నాగార్జున లాంటి వాళ్ళు దొరుకుతారా? జస్ట్ అడ్జస్ట్ నాకు లెవలే. ఎందుకంటే నీ చొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు, అంతే. ఓకేనా? అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు సీతామా లక్ష్మిని, నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. వీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. మళ్ళీ చేరగట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. సపోజ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పింది అనుకో, ఏం చేస్తావు? అతనంటే ఇష్టపడ్డావా? ఇష్టమా? అఖిలం ఎవడు ఇష్టపడతాడమ్మా సిగ్గు లేకుండా? ఇష్టం. నీ నవ్వంటే ఇష్టం. టోట్లీ. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ. ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే. అది కాకుండా నీ కళ్ళు ఏదో స్పార్క్. ఇంకెవరిలోనూ చూడాల. ఇంకా అమ్మా చెప్పవే, ఎలా ఉన్నావు? హా, ఓకే. అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావు? దీనికోసం అక్కడి నుంచి వస్తే ఐఎమ్ సారీ. ఓకే, రాజీ నా మనసులో లేదని నేను ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా? ఇవి మనసులు నాన్న, మ్యాథ్స్ లు సైన్స్ లు కాదు. సారీ, థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డో మెన్షన్ ఇట్. ఓయ్, ఇది ప్లానింగ్ కి నాకు టైం లేదు. ఏమంటాను చెప్పు, తీసి కొడతాను. నా పేరు సీతామహాలక్ష్మి, డొక్కు మహాలక్ష్మి కాదు. I had an awesome show today. It was really fun. I miss you, Austin.